ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తున్నారు దానివల్ల మీకు వచ్చిన నష్టం ఏంటి ఎటువంటి ప్రాబ్లం మీరు ఫేస్ చేయబోతున్నారు దానికి మీరు అగైన్స్ట్ గా ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అయిపోవడం వలన విశాఖ స్టీల్ ప్లాంట్ బేసిక్ గా అభివృద్ధి చెందినటువంటి గాజువాక మొత్తం ఏరియా కూడా 30 ఏళ్ల వెనక్కి అభివృద్ధి వెళ్ళిపోయే పరిస్థితి ఒకటి ఉంది రెండోది విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తులు అనేవి ప్రజలకు సంబంధించినవి అమ్మేయడం అంటే ఎవరో ఒకరికి అమ్మేయడం అంటే ఏంటిది ప్రధానమంత్రి గారు చేస్తున్నటువంటి నిర్ణయం ఎవరు ఆస్తులను ఎవరు అమ్మేస్తారు మీ సొంత ఆస్తులు మీరు అమ్మేసుకోండి ఇది ప్రజల ఆస్తి ప్రజలు దీని మీద కష్టపడి బతికి దీన్ని పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఇస్తే పన్నులు మళ్ళీ తిరిగి ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేరుతో ప్రజలకు మళ్ళీ ఖర్చు పెడుతుంది ఇలాంటి ఆస్తులు ఉంటేనే కదా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది ప్రభుత్వానికి ఆదాయం ఉంటేనే కదా ప్రజలకు మళ్ళీ సంక్షేమ పథకాలతో పేరుతో ఖర్చు పెట్టేది మరి ఇట్లాంటి ఆస్తులన్నీ అమ్ముకుంటూ పోతే దీని మీద ఆధారపడి బతుకుతున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఏం కావాలి అలాగే ఈ ప్లాంట్ వస్తుంది ఏదో మాకు మంచి భవిష్యత్తుని ఇస్తుంది అని చెప్పేసి 32 మంది ప్రాణాలు బలిపెట్టారు కదా దీనివల్ల మా భవిష్యత్తులు బాగుంటాయి అనుకుని నమ్మి 64 గ్రామాల ప్రజలు 26,000 ఎకరాల స్థలము ఇళ్లని ఖాళీ చేసి 16,000 కుటుంబాలుగా గుర్తించి ఆ రోజు ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇస్తానన్నటువంటి చెప్పినటువంటి స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ ఈ రోజుకు కూడా 40 ఏళ్లలో 8,000 మందికి మాత్రమే శాశ్వత ఉద్యోగం ఇచ్చారు ఇంకా శాశ్వత ఉద్యోగం 8,500 మందికి రావాల్సి ఉంది మరి ఈ నిర్వాసితుల పరిస్థితి ఏంటి అసలు ఇట్లాంటి పెండింగ్ సమస్యలు ఉన్నటువంటి ప్లాంట్ను మీరు ఎట్లా అమ్మేస్తారు అసలు మీకు దూరదృష్టి లేకుండా చేస్తే కరెక్ట్ కాదు ప్రధానమంత్రి కావచ్చు ప్రజలు మీకు ఓటేయచ్చు అంత మాత్రాన్ని నిరంకుశంగా ప్రజల బాణీని ప్రజల తాలూకు ఆలోచనలు పట్టించుకోకుండా మేము వ్యాపారం చేయదలుచుకోలేదు ఉన్న ఫ్యాక్టరీలు అన్నింటినీ అమ్మేస్తామనంటే ఏంటి అసలు మీ ఉద్దేశం ఏంటి అసలు దేశంలో ప్రజలను కూడా అమ్మేస్తారా ఇంకొక పక్క రాష్ట్ర గవర్నమెంట్ కూడా మేము ప్రైవేట్ పరణకు వ్యతిరేకం అని అంటున్నారే కానీ దానికి తగ్గట్ట కార్యాచరణ అయితే చేయట్లేదు అసలు ఈరోజు తెలంగాణ ఉద్యమం జరిగింది అని అంటే ఏ స్థాయిలో జరిగింది అసలు తెలంగాణ ఎట్లా వచ్చింది అంటే అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఉగ్గుముడిగా రాజీనామాలు పెట్టి ప్రజలతో కలిసిపోయి ప్రజలతో ఉద్యమం చేసినప్పుడు విస్తృతంగా విద్యార్థి లోకం అందులో ఇన్వాల్వ్ అంటే అనేక మంది ప్రాణాలు త్యాగం చేసిన సందర్భంలో ఆ తెలంగాణ సిందించడం జరిగింది మరి ఇంతటి ఫ్యాక్టరీని సాధించుకోవాలని అంటే ఈ పాలకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ చేస్తున్నటువంటి చర్య సరైనది కాదు ఒక పార్టీ అంటుంది ఒక పార్టీ మీద తోస్తుంది మాది కాది పాపం ఇంకొకరిది అంటారు ఇంకొకరు మాది కాది పాపం ఏంటి మీ మీద తోసుకోవడం ఏంటి అసలు ఈ ఫ్యాక్టరీ ఉండాలనే ఉద్దేశం మీకు ఉంటే మీ స్వతంత్రంగా మీరు కార్యాచరణలోకి రండి ఉద్యమంలోకి రండి ప్రజలం మేము బాధితులమైనటువంటి వాళ్ళు మాకు బాధ ఉంది కాబట్టి రోడ్డు ఎక్కాం మీకు నిజంగా బాధ ఉంది ఇది పోతే ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అన్నటువంటి ఫీలింగ్స్ ఈరోజు సీఎం గారికి ఉంటే దాని మీద ఉద్యమ కార్యాచరణ తయారు చేయాలి ఈ రోజు వరకు కూడా ఉద్యమ కార్యాచరణ ఇంత కొద్ది కూడా తయారు చేసుకోకుండా ఎలా మాట్లాడతారు ఆయన ప్లాన్ని రక్షిస్తాననేసి మాటలు చెప్పడం కాదు కదా ఈరోజు పోరాడతామని అంటున్నాం కాబట్టి ఈరోజు నడివీధిలో వచ్చి టెంట్ వేసుకొని మేము కొట్లాడుతున్నాం అలాగే సీఎం గారు కూడా కాపాడుతాను అన్నటువంటి మాటలో నిజాయితీ ఉంటే ఒక కార్యాచరణ ఉండాలి అటువంటి కార్యాచరణ చేసి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి కానీ ఏదో కాపాడుతానని చెప్పేసి ఇక్కడొక మాట చెప్పి మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఇంకొక మాట చెప్పడం ఇది ద్వంద్వ వైఖరి అవుతుంది కానీ కాపాడే విధానం అయితే కాదు ఇంకొక విషయం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి మేము చెప్తున్నాం లాస్ట్ టైము మొన్న సెజ్జులు కాకినాడ సెజ్జుల భూములనేమో తిరిగి రైతులకు ఇవ్వడానికి కేబినెట్ తీర్మానం చేశారు మరి నిర్వాసితుల విషయంలో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం ప్రైవేటీకరణ కాకూడదని ఈ నిర్వాసితులు తీసుకున్నటువంటి భూమి సుమారుగా 10,000 ఎకరాలు ఖాళీగానే ఉంది ఆ ఖాళీ భూమిని ఆర్కార్డులు సొంతం చేసుకొని రాష్ట్ర గవర్నమెంట్ ఆ ఖాళీ భూములు మా నిర్వాసితులకు ఇచ్చేయాలని చెప్పి కేబినెట్ తీర్మానం చేస్తే మంచిదే కదా ఇటువంటి నిర్ణయాలు చేయొచ్చు కదా మంచిదే వాళ్ళ నాన్నగారు 50% తీసుకొచ్చి నిర్వాసితులకు ఉద్యోగాలు ఇచ్చారు మరి ఆ నాన్నగారి పేరు మీద పెట్టుకున్నటువంటి పార్టీని ఈయన మరి ఇటువంటి నిర్ణయాలు చేస్తే నాన్నగారి పేరు నిలబెట్టేటట్టే అవుతుంది కానీ ప్లాంట్నే ఏకంగా అమ్మేసే దేంట్లో మీరు భాగస్వామ్యం వెళ్ళిపోతే ఉన్న పేరుని కుజించిపోవడం మీరు రాజశేఖర రెడ్డి గారి పేరుని మీరు తీసేసే వాళ్ళు అవుతారు కాబట్టి దయచేసి మీరు మా డిమాండ్ని ఏంటంటే నిర్వాసితులకి తిరిగి భూమి ఇచ్చేయండి ఇచ్చేసే దేంట్లో కేబినెట్ తీర్మానం చేయండి అలాగే ప్లాంట్ కూడా ప్రైవేట్ పరం అవ్వకుండా ఉండాలని దీంట్లో మీరు కేబినెట్ తీర్మానం చేసి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని ఇక్కడున్నటువంటి ముఖ్యమంత్రి గారికి వేడుకుంటాం అలాగే ప్రధానమంత్రి గారు కూడా మీరు అన్నింటినీ దోచిపెట్టేస్తాం పెట్టుబడిదారులకంటే పెట్టుబడిదారులది కాదు ఈ దేశం పెట్టుబడిదారులు ఒక్కరే మీకు ఓటేస్తే మీరు గెలవలేదు
దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ ఓట్లేస్తే మీ ఎంపీలు గెలిచారు, మీ ఎంపీలు గెలిస్తే మిమ్మల్ని ప్రైమ్ మినిస్టర్ చేసుకున్నారు. ఈ వరుస క్రమాన్ని వదిలేసేసేసి 10 మంది, 5 మంది, 20 మంది, 50 మంది పెట్టుబడిదారుల కోసం మొత్తం ఫ్యాక్టరీలన్నింటినీ దోచిపెడతానంటే దేశం గొడ్డిపోదు. ఇది బానిసత్వం కాదు, ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్య హక్కులు మీరు సిద్ధించినవి కాదు, డాక్టర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగంలో ప్రజలకు వచ్చినటువంటి హక్కులు. కాబట్టి ఈ హక్కులను కాలరాసే హక్కు ఎవరికీ లేదని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఆ హక్కులు పోయినప్పుడు ప్రజలు హక్కులు రక్షించుకోవడానికి తీవ్రమైన ఉద్యమాన్ని చేయడానికి మేమంతా ప్రజలను కలుపుకొని సిద్ధంగా ఉన్నాం. అలాగే రేపు 17వ తారీఖున కూడా మేము భారీ ఎత్తున ర్యాలీ అండి చేసి సీఎండీ గారికి మెమోరాండం ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ కార్యక్రమాలు కూడా ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసే దాంట్లో భాగస్వాములు అవుతారని ప్రజలందరికీ కూడా మనవి చేసుకుంటున్నాం. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఫర్ మోర్ లేటెస్ట్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ FBTV.